రైట్, మరొక బ్రేక్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని పెద్దపల్లి గిరిజన సొసైటీ ఇసుక రాంపలో అడ్డగోడుగా అక్రమాలు జరుగుతున్నాయి. గోదావరి తల్లి ఒడిలో భారీగా మిషన్ మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా, కేజీఎఫ్ సినిమాలు తలపించేలా స్థాయిలో ఆ మాఫియాలు జరుగుతున్నాయి. ఎవరి అండదండలతో జరుగుతుంది? ఇసుక బకాసులు మాత్రం ఏమాత్రం జంకడం లేదు. ఇసుక అక్రమాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా గురువారం ఉన్నత స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారానికి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇక అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని పెద్దపల్లి గిరిజన సొసైటీ ఇసుక ర్యాంపులో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయి. గోదావరి తల్లి ఒడిలో భారీగా మిషన్ మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ మాలపై ఉక్కుపాదం మోపుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నా, కేజీఎఫ్ సినిమాలు తలపించే స్థాయిలో ఇసుక మాఫియా జరుగుతుందంటే ఎవరి అండదండలతో జరుగుతుంది? ఇసుక బకాసులు మాత్రం జంకడం లేదు. ఇసుక అక్రమాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా గురువారం ఉన్నత స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇసుకాసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గత ప్రభుత్వం ఆదేశాల మేరకు కొంత ఇసుక రవాణా జరిగినప్పటికీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ గత కొంతకాలంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కేసి అక్కడ మిషన్లు, భారీ మిషన్లతోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని గోదావరి నదిలో భారీ యంత్రాలతోటి ఇసుక తోడుతున్నప్పటికీ అక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం తోటి ఈ యొక్క అక్రమ ఇసుక దందా చేస్తున్నటువంటి వారికి రెక్కలొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఇసుక రవాణా జరుగుతున్నటువంటి తంతు చూస్తే ఎవరి అండదండలతోటి ఈ యొక్క దందా జరుగుతుందనేది ఈ యొక్క ప్రజల్లో ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ యొక్క దందాకు అధికార బలమా లేక అధికారుల బలమా, ధనార్జనే దాని యొక్క అండదండలతోటి చేస్తున్నారా అనేది కూడా ప్రజలకు అంతుపట్టకుండా ఉంది. ఈ యొక్క ఇసుక దందా జరుగుతున్నటువంటి తంతు చూస్తుంటే ఈ యొక్క హైదరాబాద్కి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి ఆ యొక్క ఇసుక దందా వ్యాపారులకు రాష్ట్ర స్థాయిలోనే వారికి అండదండలు ఉన్నాయనేది అనుమానాలు కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిన్న మన అమ్మా న్యూస్ అక్కడ ప్రాంతానికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తే అతి భయంకరంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఇసుక తోడుతున్నటువంటి యంత్రాలను వీడియో తీస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇసుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెల్ఫోన్లు అక్కడికి వెళ్ళినటువంటి రిపోర్టర్ల వద్ద నుంచి సెల్ఫోన్లు లాక్కొని అందులో ఉన్నటువంటి వీడియోలను డిలీట్ చేసి వారిని భయంకరంగా భయాందోళనలకు గురి చేసి వదిలిపెట్టినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ నుంచి రావడానికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో ఇంత యథేచ్ఛగా ఈ యొక్క గోదావరి నదిలో మిషన్లతోటి భారీ యంత్రాలతోటి పదుల సంఖ్యలో భారీ లారీలతోటి ఈ యొక్క దందా జరుగుతుందంటే ఎవరి అండదండలు చూసుకొని ఈ యొక్క ఇసుక అక్రమార్కులు చేస్తున్నారనేది కూడా అంతుపట్టకుండా ఉంది రాజశేఖర్. ఎస్ఎస్ శ్రీనివాస్, సాక్షాత్తు మన మీడియా ప్రతినిధులపైనే దాని కవరేజీకి స్టింగ్ ఆపరేషన్లో భాగంగా అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి ఏమైనా మన మీడియా ప్రతినిధులు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? పోలీసు నుంచి ఏమైనా మనకి చర్యలు తీసుకుంటాం, అధికారుల నుంచి చెల్లమేమైనా వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తా ఉందా? అంటే అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల పైన అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెల్ఫోన్లు లాక్కొని
అతి భయంకరంగా బండబూతులు అంటే చెప్పలేని విధంగా తిడుతూ వారిని మిమ్మల్ని ఇక్కడ చంపేసినా కూడా మీకు ఎవరు దిక్కు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది మా ఆస్థానం ఇది, అలాగే మీ మీదనే అక్రమ కేసులు మేము పెట్టేందుకు కూడా సిద్ధమవుతాము, మీకు మీ మీద కేసులు పెడితే మీకు ఎవరు దిక్కు అనే అటువంటి స్థాయిలో వాళ్ళని అక్కడికి వెళ్ళినటువంటి మీడియాని బెదిరించారు అంటే వారు ఏ స్థాయిలో అండదండలు చూసుకొని ఈ యొక్క అక్రమ దంద జరుపుతున్నారనేది కూడా అంతుపట్టకుండా ఉంది. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి గోదావరి నదిలో అక్రమ ఇసుక దంద ఈనాడు జరిగింది కాదు, ఇది గతంలో నుంచే ఎప్పటి నుంచో జరుగుతుందనేది కూడా అది నగ్న సత్యం. ఇది మిషన్లతోటి భయంకరంగా ఈ యొక్క ర్యాంపులు మా గోదావరిలోకి వెళ్ళేటువంటి టిప్పర్లు మట్టి తీసుకెళ్లి ర్యాంపులు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి పైకి వచ్చేటప్పుడు ఇసుక తీసుకొచ్చి పైన డంపు చేసి అర్ధరాత్రులు సమయాల్లో కావచ్చు, పట్టపగలు కావచ్చు, సమయపాలన లేకుండా ఈ యొక్క దందాను చేస్తున్నటువంటి వారికి ఏ విధమైన అండదండలు ఉన్నాయి? అధికారులు రాష్ట్ర స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయా, లేక రాష్ట్ర స్థాయి అధికార బలం ఉన్నదా, ఎవరి అండదండలతోటి ఈ యొక్క దందాను చేస్తున్నారనేది కూడా ఇక అధిక ప్రజలకు అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది. రాజశేఖర్ శ్రీనివాస్, ప్రధానంగా ఇంత అంటే ఇంత యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నటువంటి ఇసుకాసురులు మీడియాపై దాడి చేయడం, రివర్స్ కేసులు పెడతామని బెదిరించడం, అంటే ప్రధానంగా సెల్ ఫోన్లు తీసుకుని వీడియోలు రిలేట్ చేయడం, ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా బలమైనటువంటి వ్యక్తులు వెనకాతలు ఉన్నారనే అనుమానం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇటువైపు ప్రభుత్వ బలం లేకపోతే అధికారులు బలం అనుకోవచ్చో, ఎప్పటి నుంచో మీరు అన్నట్లు ముందు నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి, గత ప్రభుత్వంలో ప్రధానంగా చాలా సందర్భాల్లో బయటకు వచ్చినటువంటి విషయం ఇది. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా తీరు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఇసుక రీచ్లు కొన్ని ఆ ప్రాంతంలో జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇది అడ్డంగా పెట్టుకొని అక్రమంగా ఇక్కడ నుంచి గోదావరి నుంచి ప్రధాన నగరాలకి, రాష్ట్రంలోని ప్రధాన నగరాలకి ఇక్కడ నుంచి ఇసుక యథేచ్ఛగా రాత్రి పగలు తేడా లేకుండా వెళ్తున్నటువంటి వాహనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిలువరించాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక్కడ గత కొన్ని రోజులుగా పాల్వంచ కావచ్చు, అలాగే బుర్గంపాడు కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో పోలీసు మైనింగ్ అధికారులు సంయుక్త దాడులు జరిపి అరకొర లారీలను స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇది ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా వారు అధికంగా ఇంకా లోడ్లు చేసి బహిరంగంగా పట్టపగలు కూడా ఈ యొక్క రవాణాను అక్రమంగా తొలుతున్నారంటే ఇది పైకి అధికారం ఇచ్చినటువంటి ఆదేశాలు కనిపిస్తున్నాయి తప్ప, కానీ లోపాయికారికంగా జరుగుతున్నటువంటి ఈ అక్రమ దందాను ఎందుకు అరికట్టలేకపోతున్నారు అధికారులు అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ తంతును దీన్ని కట్టడి చేయకపోతే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది, దాంతోపాటు ఈ యొక్క అధికారులు ప్రమేయం ఉందని కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ గత గురువారం నాడు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఇలాంటి ఏవైనా అక్రమాలు జరిగితే కనుక ఆ యొక్క అధికారులపైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఆదేశించినప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నటువంటి కింది స్థాయి అధికారులు ఈ యొక్క అక్రమ దందాను అడ్డుకోవడంలో అక్కడ అధికారులకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా, లేకపోతే ఏమైనా లోపాయికారికంగా వాళ్ళు వాళ్ళని లొంగ తీసుకుంటున్నారా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. రాజశేఖర్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.